హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ ఈ ఏడాది మేలోనే ఇంకా ఏ స్థాయికి పెరుగుతాయో చెప్పలేము ఎందుకంటే ఏప్రిల్ మాసంలోనే ఫార్టీ వన్ డిగ్రీస్ జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనైతే అప్ టు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వరకు హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్ రికార్డ్ అయినట్లు డేటా చెప్తోంది ఉదాహరణకు జూబ్లీ హిల్స్ మాదాపూర్ ముషీరాబాద్ నారాయణగూడ మొండా మార్కెట్ ఇలాంటి ప్రాంతాల్లో టెంపరేచర్ వెస్ట్ మారేడుపల్లి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డేటాలో చూస్తే మొండా మార్కెట్ ముషీరాబాద్ ప్రాంతంలో దాదాపు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వరకు కూడా ఒక దశలో టెంపరేచర్ వెళ్ళింది ఇదే మనకు సరౌండింగ్స్లో చూస్తే అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్ర జియో ఇన్ఫర్మాటిక్స్ వారి అధ్యయనము జర్నల్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్లో పబ్లిష్ అయింది జనరల్ జర్నల్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అని ఈ జర్నల్లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం హైదరాబాద్కు ఒక ముప్పై కిలోమీటర్లు బయటికి వెళ్తే అంటే హైదరాబాద్ యొక్క గ్రామీణ ప్రాంతాలు అని చెప్పుకుంటే ఈ ఎయిట్ డిగ్రీస్ వరకు ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ వరకు కూడా టెంపరేచర్ వేరియేషన్ ఉంది అంటే సెంటర్ హైదరాబాద్ సిటీకుతోని ఒక థర్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ కనుక మీరు కంపేర్ చేస్తే ఈవెన్ హాజ్ ఐ ఆస్ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్లో తేడా ఉంది అంటే ఎందుకు దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి ఒకవేళ ఇది ప్రకృతి చేస్తున్న పనే అయితే హైదరాబాద్ మహానగరంలోనైనా పక్కకైనా ముప్పై డిగ్రీ ముప్పై కిలోమీటర్లు పైన దాదాపు ఒకే లెవెల్లో ఉష్ణోగ్రతలు ఉండాలి కాదంటే ఒక వన్ ఆర్ టూ డిగ్రీస్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఎందుకని ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది విత్ ఇన్ హైదరాబాద్ కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఏరియాస్ జూబ్లీల్స్ మాదాపూర్ వెస్ట్ మారాయణపల్లి నారాయణగూడ ముషీరాబాద్ మొండా మార్కెట్ ఈ సెంట్రల్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఇక్కడ మీకు టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంటే విత్ ఇన్ హైదరాబాద్లో వేరియేషన్ ఉంది హైదరాబాద్కు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి మధ్య వేరియేషన్ ఉంది ఎందుకు ఈ పరిస్థితులు ఉంటున్నాయి అంటే ఇది మ్యాన్ మేడా నేచర్ మేడా అంటే ఇది ప్రకృతి సృష్టించిన విపత్త లేదా మానవుడు కల్పించుకుంటున్నటువంటి ప్రమాదమా అనేది మనం ఆలోచించాలి ఇది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వాట్ ఇస్ ద రి ఈస్ దిస్ హ్యాప్నింగ్ దీనికి కారణం ఏంటంటే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ తలాతోక లేకుండా నగరం విస్తరిస్తోంది ఎక్కడ చూస్తే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నాం కాంక్రీట్ జంగల్స్ అనే పదం వచ్చింది ఎప్పుడైతే ఈ కాంక్రీట్తోని మనము మొత్తం ఎర్త్ సర్ఫేస్ నింపేస్తామో అంటే కనీసము లంగ్ స్పేస్ ఒక పార్కు లేకుండా గ్రీనరీ లేకుండా అసలు భూమి పైన ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటే జరగబోయేటువంటి ప్రమాదం ఏంటంటే ఇది విపరీతంగా ఉష్ణోగ్రతలు పెంచుతాయి ఎందుకంటే సిమెంట్కు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇట్ అబ్జార్బ్స్ హీట్ అండ్ జనరేట్స్ హీట్ అంటే వేడిని తీసుకుంటుంది వేడిని వదిలివేస్తుంది ముఖ్యంగా మీకు గమనిస్తే నైట్ టైంలో ఈ టెంపరేచర్ వారియేషన్ హైదరాబాదులోను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి ఎక్కువగా ఉంటుంది అంటే కారణం ఏంటి ఈ డే టైంలో హీట్ను సిమెంట్ బిల్డింగ్లు అబ్జార్బ్ చేసుకొని నైట్ టైము ఆ హీట్ను వదిలివేస్తుంది అందువల్ల ఈ పరిణామాల వల్ల నీకు ఉష్ణోగ్రతల్లో కూడా తేడా హైదరాబాద్కు రూరల్ ఏరియాస్కు మధ్య నైట్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ పరిస్థితికి కారణం ఏంటంటే దీన్ని మనం క్లైమేట్ చేంజ్ అంటాం వాతావరణ మార్పు కారణం ఇప్పుడు హైదరాబాదును సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు సో ఇది సరస్సుల నగరం అంటారు మనం ఇలా వాటర్ బాడీస్ అన్నిటినీ ఆక్రమించేసుకుంటున్నాం చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయి సో ఎప్పుడైతే వాటర్ బాడీస్ను ఆక్రమిస్తామో వాటర్ ఉన్న ఏరియాలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ వాటర్ ఒక సిమెంట్ బిల్డింగ్ ఈ మూడు అబ్జార్బ్ చేసుకుని హీట్లో తేడా ఉంటుంది అబ్జార్బ్ చేసుకుని జనరేట్ చేసుకుని హీట్లో తేడా ఉంటుంది అందుకే వాటర్ ఉన్న ఏరియాస్లో టెంపరేచర్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది ఈ వాటర్ బాడీస్ ఉన్న ఏరియా హైదరాబాద్లో రోజు రోజుకు తగ్గుతున్నాయి ఎందుకు హైదరాబాద్ క్లైమేట్కు ఆనందపడి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల వల్ల హైదరాబాద్లో ఎందుకు సెటిల్ అయ్యారంటే కారణం హైదరాబాద్కున్న ఒక అద్భుతమైన క్లైమేటిక్ కండిషన్సే కానీ ఆ క్లైమేటిక్ కండిషన్తో మనమే నాశనం చేసుకుంటున్నాం ఇక రెండవది గ్రీన్ కవర్ తగ్గడం మీరు హైదరాబాదు వాడల పేర్లు చూడండి మీ జాంబాగ్ బషీర్ బాగ్ బాగ్లింగంపల్లి బాగ్ అంబర్పేట్ అని ఉంటాయి అన్నిటికి బాగ్ బాగా అని ఉంటాయి అంటే ఇదంతా ఒకప్పుడు తోటలు సో ఇప్పుడు తోటలపై బాగ్ కాంక్రీట్ బాగులు అయిపోయాయి సో అందువల్ల పేర్లలోనే మనకు తెలుస్తున్నాయి ఇక్కడ అన్ని చెట్లు చేమలతో తోటలతో చాలా పచ్చగా హైదరాబాద్ నగరం ఉండేది అని ఆ వాడల పేర్లు కూడా ఇప్పుడు మిగిలిపోయాయి అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు చెట్లు లేవు పేర్లు మిగిలాయి సో ఈ పేర్లు మాత్రమే మిగిలడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే గ్రీనరీ తగ్గిపోతుందో మనం చుట్టూ ఉన్న ఫారెస్ట్ కవర్ కూడా తగ్గిపోతున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ కూడా తగ్గిపోవడంతో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఇది రెండో కారణం కారణం మూడో కారణం ఇంతకుముందే చెప్పినట్లు మోర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిర్మాణ యాక్టివిటీ బాగా పెరిగితే దాని ఎఫెక్ట్ మీకు టెంపరేచర్స్ పైన ఉంటుంది సో వీటి అన్నిటి ఫలితం ఏంటి అంటే దీనికి ఒక పెద్ద సమస్య ఏంటి రేపు దీన్నే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అర్బన్ ఫ్లడింగ్ పైన అధ్యయనం చేసి చెప్పింది ఏంటంటే ఈ టెంపరేచర్స్ వల్ల ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఒకటి సమ్మర్లో ఇది ఒక సివియర్ ప్రొడక్టివిటీ లాస్కి కారణమవుతుంది ముఖ్యంగా పేదలు శ్రామికులు ఎక్కువగా దీని ఓపెన్ స్పేసెస్లో పనిచేసే వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడతారు హీట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటారు అంటే వేడి వల్ల ఆఖరికి కిడ్నీ సంబంధిత రోగాలు కూడా వస్తాయంటారు సో ఈ రకమైనటువంటి ఒక సమస్య వస్తుంది దీన్ని ఎదుర్కోవటానికి ఒక పాలసీ అంటే హీట్ను కూడా ఒక వాతావరణ సమస్యగా భావించి ఒక ప్రకృతి విపత్తుగా భావించి దాన్ని ఎదుర్కోవటానికి కావలసినటువంటి విధి విధానాలు మన నగరాలకు ఉండడం లేదు ఎందుకంటే ఉదాహరణకు నీకు వాటర్ బాడీస్ని పెంచుకోవడం కానీ లేదా వాటర్ అవైలబిలిటీని పెంచడం లేదా షేర్స్ ఏర్పాటు చేయడం ఇలాంటి అనేక రకాలైనటువంటివి ఉంటాయి సో ఆ రకమైన చర్యలు ఏవి కూడా మనం తీసుకోకపోవడం వల్ల దీని ఇంప్లికేషన్స్ ఇంపాక్ట్ మీద ప్రజలు ఇంకెక్కువగా బాధపడుతున్నారు సో ఈ ఎక్కువగా బాధపడడం వల్ల ముఖ్యంగా అది కూడా అందరికీ సమానంగా ఉండదు ఇప్పుడు ఏసీ కారు ఉండి ఏసీ బిల్డింగ్ ఉన్న వారికి హీట్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది ఏమాత్రం ఉండదు కానీ పేదవాడికి ఇది హీట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ పీక్ హవర్ యాక్టివిటీని తగ్గించడం ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్లో కూడా మార్పులు చేయడం మీకు పన్నెండు గంటలకు రెండు గంట నాలుగు గంటలకు మధ్యలో అవుట్ సైడ్ అంటే రోడ్లపైన పనిచేసే వాళ్ళ వర్క్అవర్స్ను మార్చుకోవడం ఇలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి పాలసీ హీట్ పాలసీ మన దగ్గర లేదు దీనికి తోడు ఈ ఎప్పుడైతే ఈ వేడి విపరీతంగా పెరుగుతుందో దీని అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అనే యొక్క వాతావరణ ఉపద్రవం వస్తుంది దీని ఫలితంగా ఎరాటిక్ రెయిన్ఫాల్ మీరు వర్షాకాలం చూడండి నారాయణగూడలో వర్షం పడుతుంది కాచిగూడలో పడదు జూబ్లీ వర్షం పడుతుంది పక్కనే హిల్స్లో పడదు దీ పడ్డ సమయంలో కూడా కుండపోతలాగా పడుతుంది ఒకటేసారి ఇరవై సెంటీమీటర్ల వర్షం మీకు లాస్ట్ రైనీ సీజన్లో కూడా చూసాం కనీ విని ఎరిగిన వర్షం రెండు రోజుల్లో పడింది అంటే ఒక సంవత్సర కాలంలో స్ప్రెడ్ కావాల్సిన వర్షం కాస్త ఓ గంటలో రెండు గంటలో పడిపోతుంది దీన్నే కుండపోతగా పడే వర్షం అంటే లిమిటెడ్ జాగ్రఫికల్ టెరిటరీలో లిమిటెడ్ టైంలో హెవీ రెయిన్ఫాల్ పడుతుంది అంటే లెస్సర్ టైమ్ అండ్ స్పేస్లో హెవీ రెయిన్ఫాల్ పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే అర్బన్ ఫ్లడ్డింగ్ ఏర్పడుతుంది సో నగరాల్లో వరదలు మొదలవుతాయి ఇద్దరు నగరాల్లో మనం వరదలు చూసేది కాదు ఇప్పుడు చెన్నై వరదలు చూసాం అతి భయంకరమైన ఉపద్రవం హైదరాబాద్లో కూడా మీకు వరదలు వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నాం అందువల్ల ఇది సమ్మర్లో ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రైనీ సీజన్లో కూడా ఇది ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఇప్పటికైనా మనం చేయాల్సింది ఏంటి గ్రీనరీ పెంచడం అలాగే వాటర్ బాడీస్ను ప్రొటెక్ట్ చేయడం వాటర్ బాడీస్ కలుషితం కాకుండా చూడడం ఇష్టం వచ్చినట్టుగా కాంక్రీట్ అరణ్యాలు అర్బన్ ల్యాండ్ యూజ్ పాలసీని మార్చుకోవడం లంగ్ స్పేసెస్ను డెవలప్ చేయడం నేను శాసన మండలిలో ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన పెట్టాను హైదరాబాద్ మహానగరంలో పద్దెనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇది దురాక్రమణకు గురవుతుంది అని చెప్పి మా శాసనసభ మండలికి సమర్పించారు గవర్నమెంట్ ఏటా అప్పుడు నేనేమన్నానంటే మన అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో టేకప్ చేయాలి అని ప్రతిపాదించారు ఇది నా సంతకవిత్వం కాదు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ కూడా అర్బన్ అగ్రికల్చర్ చేపట్టండి అని అంటే మహానగరాల్లో మధ్యలో నువ్వు కూరగాయలు పళ్ళు పెంచుతావు దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పద్దెనిమిది వందల ఎకరాల్లో కనుక మీరు ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఒక ఎకరాన్ని ఒక ఐదుగురుకో ఆరుగురుకో పది మందికో ఒక పేదలకు చెందిన స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పచెప్తే ఒక పది పదిహేను వేల మంది కుటుంబాలు ఒక ఉపాధి దొరుకుతుంది దానితో పాటు హీట్ ఎఫెక్ట్ వాతావరణం క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవచ్చు ఎందుకంటే సిటీ మధ్యలో నీకు గ్రీన్ స్పేసెస్ ఏర్పడతాయి అంతేకాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది నీకు నగర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి సో ఇన్ని రకాల బెనిఫిట్స్ నీకు ఉంటాయి ఇది అర్బన్ అగ్రికల్చర్ టేకప్ చేయండి అని సజెస్ట్ చేశారు సలహా మంచిది అన్నారు ఎవరు అమలు చేయలేదు అలాగే హైదరాబాద్ నగరం చుట్టూ ఇవాళ ఒకప్పుడు గ్రీన్ లష్ గ్రీన్ ఉండే ఇప్పుడు ఏమవుతుంది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ను మనం ఎంకరేజ్ చేయడం వల్ల హైదరాబాద్ చుట్టూ పొలాల అదృశ్యమయ్యాయి ఉద్యానవన పంటలు అదృష్టమయ్యాయి ఫలితంగా ఏమొచ్చింది ప్లాటింగ్ చేసి అలా ఇల్లు లేదు లేకు నీకు అగ్రికల్చర్ లేదు లే దీనివల్ల ఏమవుతుంది అంటే ల్యాండ్ యూజ్ అది పడాపడి భూములు అలా వేస్ట్ ల్యాండ్స్గా తారు మారిపోవడం కూడా ఒక సమస్య సమస్యపై వీటిని కూడా ప్రభుత్వం ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్లో టేకప్ చేసుకొని అంటే ప్రైవేట్ ల్యాండ్స్ కూడా లీజ్ తీసుకొని వాటిలో కూడా నీకు ఈ అలాగే ఇవి పెంచవచ్చు స్పెషల్ ఆర్టికల్చర్ జోన్ అరౌండ్ హైదరాబాద్ ఏర్పాటు చేయండి దీనివల్ల ఆ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పావర్టీ స్ట్రికెన్ ఏరియాస్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పేదలకు ఉపాధి దొరుకుతుంది హైదరాబాద్ మహానగరానికి ఒక ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పారు కానీ ఇలాంటి సలహాలని సూచనల్ని లెజిస్లేచర్లో ప్రతిపాదించినా ఎవడు పట్టించుకున్నవాడు పో లేదు ఒక లాంగ్ టర్మ్ ఒక ప్లాన్ అనేది లేకపోతే హైదరాబాద్ మహానగరానికి ఉన్న అందము అద్భుతమైన ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం అదృశ్యమైపోయే ప్రమాదం ఉంది ద వెరీ బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఈ సీరియస్లీ స్టేక్ అందువల్ల ఇప్పటికైనా ఒక అర్బన్ ప్లానింగ్ సాటిలైట్ టౌన్స్ను డెవలప్ చేయడం అంటే హైదరాబాదు సెంటర్లో పాపులేషన్ కాన్సన్ట్రేట్ కాకుండా ఒక హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్స్ను విత్ ప్లాన్ గ్రీన్ కవర్తో కనుక టేకప్ చేసి వాటికి మెయిన్ సిటీతో కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇతర కనెక్టివిటీ కనుక ఏర్పాటు చేయగలిగితే హైదరాబాద్ సిటీని వర్టికల్ గ్రోత్ కాకుండా ఆరిజెంటల్ గ్రోత్ను మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ సిటీ వర్టికల్గా గ్రో అవుతుంది ఆ వర్టికల్ గ్రోత్ కాకుండా హారిజెంటల్గా కనుక గ్రో కాగలిగితే ఈ సిటీలో ఉండే ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ను మనం తగ్గించవచ్చు